అయ్యా నిజాలు మాత్రమే రాయండి అయ్యా, తప్పుడు కోరికలు రాయొద్దన్నయ్యా. అలా రాస్తే 3 రూపంలో వచ్చి మల్లన్న చెదక వస్తాడయ్యా. అయ్యా నేను చెప్పేదంతా నిజమయ్యా. ఎస్ సార్, నిన్న రాత్రి మల్లన్న ఆడవేషంలో వచ్చాడంట సార్. బుల్షిట్. మనం ఒక లెటర్ రాద్దాం. ఓ ఓల్డ్ మ్యాన్ తన ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేయడానికి కష్టపడుతున్నాడని. ఏదైనా ఓ తప్పుడు అడ్రస్ సెటప్ చేయి. తప్పుడు అడ్రస్ ఎందుకు సార్? నిజంగానే అటువంటి కుటుంబాన్ని చూద్దాం. స్వామి విషయంలో మీరు ఎప్పుడు ఆటలాడుకోకండి. ఇంట్లో నలుమూలల కెమెరాలు ఫిక్స్ చేయండి. 24 గంటలు మన వాళ్ళని నిఘా పెట్టండి. ఈశ్వర, మర్రి చెట్టు కట్టిన లెటర్కి సహాయం ఏ విధంగా అందుతోందో నాకు తెలియాలి. The road is very poor. We have to help the villager. Definitely. Hi, good morning. How are you? Please keep this money for lying the road. చెప్పినట్టుగా రాసింది జరిగిపోయింది చూసారా? మెరుపు లాంటి ఓ విధిస్తారు ఇచ్చింది, దారులు ఇచ్చింది, రోడ్డు వేసుకుంటేనే చెప్పిళ్ళింది. ఇది మల్లన్న లీల కాకపోతే మరేంది? ఆ కాలంలో రాక్షసుల్ని సంహరించడానికి అవతారాలెత్తిన దేవుడే మల్లన్న. ఈ కాలంలో భూమిపై ఉన్న పెద్ద రాక్షసే బెదరికం. ఆ రాక్షసిని రూపుమాపడానికి ఈ మల్లన్నే మిమ్మల్ని పంపించాడని ఇన్నాళ్ళు మీరు చెప్పింది చేశాను. సహాయం పొందిన ప్రతి ఒక్కరూ కన్నేళ్లతో కృతజ్ఞతలు చెప్పినప్పుడు మీతో నేను చేయగలపడం 100% సరైందే అనిపించింది. ఇక మీద ఈ ఉత్తరాలు నేను చేర్చలేను. పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంది. ధైర్యంగా లెటర్స్ అన్ని తీసుకెళ్లి ఎప్పట్లాగే నీళ్ళలో వేసేయండి. ఆ మల్లన్ని మా దగ్గరికి చేరుస్తాడు. మన లెటర్ తీసుకున్నారు సార్. సార్ పూజ నెసే ఫణికుమార్ ఫాలో చేస్తున్నారు. దృష్టి మళ్లించకుండా అతన్ని చివరి వరకు ఫాలో అవ్వండి. ఓకే సార్. సార్, ఆ ఓల్డ్ మ్యాన్ ఇంటి నుంచి సెక్యూరిటీ తీసేద్దాం అనుకుంటున్నాను. సార్, మన రాసిన లెటరు, మల్లన్నతో ఆటలాడదన్న లెటరు వచ్చి పట్టాయి సార్ ఇంట్లో. నేను అప్పుడే చెప్పాను స్వామితో ఆడుకోవద్దని, విన్నారా? పూజారు ఆ లెటర్స్ అన్ని కొనట్లు వేయడం నా కల్లారా చూశాను సార్. హలో. దేశంలో కలకలం రేపే మల్లన్న ఎవరో కాదు, సిబిఐలో ఉన్న మల్లన్న ఐపీఎస్ఏ. మీరెవరు? సుబ్బా. ఎక్కడున్నారు? అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నాను. మీ దగ్గర ఏం రుజువు ఉంది? బోట్ హౌస్ నుంచి బయలుదేరే వాళ్ళంతా 2 గంటల్లో తిరిగి వస్తున్నారు. బట్ మల్లన్న మాత్రం తిరిగి రావడానికి టైం ఎక్కువ అవుతోంది. ఈ 30 కిలోమీటర్ల కెనాల్ స్ట్రెచ్ చెక్ చేయండి. ఏదో రహస్య చుట్టుపక్కలే ఉండుంటుంది. తప్పకుండా నిజం బయటకు వస్తుంది. యు మస్ట్ అరెస్ట్ హిమ్. ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చా. క్రాక్రా అమ్మాయి డిఐజీకి స్ట్రైట్గా ఫోన్ చేసింది. ఆ రోజు నువ్వు డిఐజీని కలిసినప్పుడే నిన్ను సందేహంగా చూశారు. ఆయన ఫోన్ తీసుంటే అందరం దొరికిపోయి ఉండేవాళ్ళం. ఈ ప్రేమ నటన ఏది వద్దు, ఆ అమ్మాయిని కట్ చేయి. దాన్ని ఎలా ఆఫ్ చేయాలో నాకు తెలుసు. నైస్ ఫోటోస్. నా మీద నీకు ఇంత ప్రేమ? రోజీ ఫోటోలు చూడకపోతే నాకు పొద్దు పోవట్లేదు. అలసిపోకుండా అబద్ధం చెప్తుంది. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా వెయిట్ చేయి. అంతవరకు మన లవ్ని భద్రంగా దాచుకుందాం. పడిపోయావరా కొడక, మీకు త్వరగా ట్రాన్స్ఫర్ వచ్చి మనకి త్వరలో పెళ్లి జరగాలని వేడుకొని వేచి చూస్తూ ఉంటాను. థ్యాంక్స్. ముసల్దాని పోయే వరకు వెయిట్ చేయాల్సింది. బాయ్ బేబీ.
Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.